లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణ లక్షితాయై సిద్ధ్యై నమోస్తు సురసిద్ధ సుపూజితాయై ధృత్యై నమోస్తు మమ దుర్గతి భంజనాయై గత్యై నమోస్తు వరసద్గతి దాయకాయై. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలు నిత్యము మంగళాలను కలిగించేటువంటివే. ఏ నామాన్ని మనం స్మరించినా కూడా మనకి శుభమే జరుగుతుంది. శుభప్రదములైనటువంటి కామితార్థములను తీర్చేటువంటి ఆ నామాలను స్మరించడం ద్వారా, జపించడం ద్వారా మనం తరిస్తాం. అటువంటి అమ్మవారి యొక్క 108 నామాలలో 66వ నామమైనటువంటి ఓం శివాయై నమః అనేటువంటి నామాన్ని, అందులో ఉండేటువంటి వైభవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శివాయై నమః అనేటువంటి నామంలో అమ్మవారిని మనం శివా అని స్తుతిస్తున్నాం. శివా అంటే ఏమిటి? శివా అంటే మంగళములను కలుగజేసేటువంటిది అని అర్థం. శివం మంగళం అస్య అస్తి ఇది శివ అంటే ఎప్పుడూ కూడా మంగళాలను కలిగి ఉండేటువంటిది, మంగళాన్ని అందరికీ చేసేటువంటిది శివ అని చెప్పవచ్చు. అయితే మంగళం అంటే ఏమిటి? మంగం సుఖం లాతి ఇది మంగళం. సుఖాన్ని ఇచ్చేటువంటిది మంగళం, మంగళాలను కలగజేసేటువంటిది శివ. అందువలన ఇక్కడ మనం మహాలక్ష్మి అమ్మవారిని ఓం శివాయై నమః అని స్తుతిస్తున్నాం. ఈ మంగళాలను మనకు కలిగించేటువంటి తల్లిని, మంగళప్రదాయిని అయినటువంటి మహాలక్ష్మి అమ్మను మనం ఇక్కడ ఈ నామంతో స్తుతించడం వలన అనేకములైనటువంటి శుభ పరంపరలను పొందినటువంటి వాళ్ళం అవుతాం. అందుకోసమే విశేషముగా ఇక్కడ శివ అనేటువంటి మాటతో శుభం చెప్పబడుతోంది. కాబట్టి శుభప్రదమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనసారా ధ్యానిస్తూ ఆమెను ఈ నామంతో స్మరించడం అనేటువంటిది చెయ్యాలి. ఓం శివాయై నమః అని స్తుతించడం వలన కేవలము శుభం కలుగుతుందండి. అంటే కేవలము శుభమే కాదు, అరిష్టం కూడా తొలగిపోతుంది అని చెప్పాలి. మంగళము అంటే ఏమిటి అంటే శుభాన్ని కలిగించేటువంటిది, అరిష్టాన్ని తొలగించేటువంటిది అని అర్థం అన్నమాట. మంగళానాంచ మంగళం అని అమ్మవారు కీర్తించబడుతూ ఉంటారు. ఎందరో మహానుభావులు అమ్మవారిని మంగళ స్వరూపిణిగా కీర్తించారు. సర్వమంగళాలను కలిగించేటువంటి తల్లిగా అమ్మవారిని స్తుతించారు. ఆ మంగళం ఎటువంటిది అంటే మనకి రాబోయేటువంటి ఉపద్రవాలు అరిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పక్కకు తప్పించి మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని కలిగించేటువంటి తల్లి మంగళప్రదాయిని. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ శివ అనేటువంటి నామంతో స్తుతిస్తూ ఉంటాం. ఎప్పుడూ మంగళాన్నే మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మంగళప్రదాయిని అయినటువంటి అమ్మవారిని ప్రార్థించాలి. ఆ స్త్రీ అనేటువంటి మాటను తలుచుకోగానే మంగళాలు అనేటువంటివి తనంతట తానే కలుగుతూ ఉంటాయన్నమాట. అందువలన శ్రీహి అనేటువంటి మాటతో మనం ఏ కావ్యాన్ని కానీ శాస్త్రాన్ని కానీ చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సర్వ శుభ పరంపరను కూడా మనకి కలిగింపచేసేటువంటి, సర్వ సుఖాలను కూడా మనకి ఇచ్చేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం ఓం శివాయై నమః అని స్తుతిస్తూ ఉంటాం. అందువలన ఆమె మనకి ఎప్పుడూ శివాన్ని అంటే శుభాన్నే ప్రసాదిస్తూ ఉంటుంది. శివం అంటే శుభం. వేదము కూడా ఎప్పుడూ కూడా శుభాన్నే మీరు సంకల్పించండి అని చెబుతూ, యజుర్వేదంలో విశేషంగా శివ సంకల్ప సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంటుందన్నమాట. ఆ సూక్తంలో జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివసంకల్పమస్తు యస్మాన్నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివసంకల్పమస్తు అని ఈ స్తోత్రంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా మనసులో శివ సంకల్పాన్ని చెయ్యాలి అని ఈ స్తోత్రం మనకు చెబుతోంది. ఈ సూక్తంలో చెప్పేటువంటి మాటలో
మనం శుభాన్ని ఏ విధంగా ఆశించాలి, ఏ ఏ పనులు చేసేటప్పుడు శుభాన్ని ఆశించాలి, ఏ ఏ సందర్భాల్లో శుభాన్ని ఆశించాలి అనేటువంటి విషయాన్ని ఈ శివ సంకల్ప సూక్తం అనేటువంటిది మనకు చెబుతుంది. శివ సంకల్పము అంటే శుభాన్నే ఎప్పుడూ సంకల్పించి ఉండడము అని అర్థం. అటువంటి శివాన్ని మనకి కలిగింపచేసేటువంటి తల్లి ఆమె శివా అనేటువంటి పేరుతో స్తుతించబడుతోంది. అంతేకాకుండా అమ్మవారిని తర్వాత వచ్చేటువంటి నామంలో ఓం శివకర్యై నమః అని స్తుతిస్తాం. ఇక్కడ శివకరి అని చెబుతున్నాం. శివకరి అంటే ఏమిటి? కరి అంటే చేసేటువంటిది అని. శివకరి అంటే శివాన్ని చేసేటువంటిది, శివము అంటే శుభము, శుభాలను కలిగింప చేసేటువంటిది, కాబట్టి ఆమె శివకరి. శివ అని పిలువబడుతోంది, శివకరి అని కూడా ఆమె పిలువబడుతోంది. అయితే శుభాన్ని కలిగింప చేసేటువంటిది అని మనం చెప్పుకుంటున్నాం. శుభమే ఆమె అయినప్పుడు శుభాన్ని కలిగించేటువంటిది కూడా ఆమె అని మనం ఎలా చెబుతాము అంటే, శుభాన్ని ఆమె కలిగిస్తుంది, శుభాన్ని ఎలా పొందాలో ఆమె చెప్తుంది. అయితే ఆమెను పొందే మార్గం ఏదో ఆమె ద్వారానే మనం తెలుసుకోవాలి. అంటే ఆమె తత్వాన్ని మనకి తెలియచెప్పడం కోసముగా ఆమెను చేరుకునేటువంటి మార్గాన్ని కూడా ఆమె మనకి ప్రబోధ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శివకరి అనేటువంటి నామం ద్వారా మనకు తెలుసుకోవచ్చు. శుభం కోరేటువంటి వాడికి శుభాన్ని కలిగించేటువంటి మార్గాన్ని కూడా ఆమె చూపిస్తుంది. అంటే శుభాన్ని కలిగించేటువంటి మార్గము ఆమె, ఆ మార్గంలో వెళ్ళి పొందబోయేటువంటి సుఖము కూడా శుభము కూడా ఆమె అని ఈ మాట చెప్తోంది అన్నమాట. మనం నారాయణుణ్ణి ప్రార్థించామనుకోండి, అంటే నారాయణుడు పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించి నారాయణుణ్ణే మనం పొందాలి అనుకున్నప్పుడు, ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి అంటే మొట్టమొదటగా నారాయణుణ్ణి పొందేటువంటి ఆ కార్యానికి ముందుగా నారాయణి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది తీరాలి. మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతోనే నారాయణుణ్ణి పొందడం అనేటువంటిది జరుగుతుంది. కేవలం శుద్ధ నారాయణ తత్వాన్నే ఉపాసించాలని అనుకోకూడదు. లక్ష్మీ సైతుడైనటువంటి నారాయణుణ్ణే ప్రార్థించాలి అని చెప్పి అనుకోవాలి. అందువలన నారాయణ తత్వాన్ని జీవుడికి బోధపరిచేటువంటిది, అంటే పరబ్రహ్మ తత్వాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని జీవాత్మకు తెలియజెప్పేటువంటిది, అంటే పరమాత్మను జీవాత్మ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జీవాత్మకు ఆ పరమాత్మను తెలుసుకునేటువంటి మార్గాన్ని ఆమె చూపించి ఆ జీవాత్మ పరమాత్మలో చేరడానికి సర్వ విధములైనటువంటి సౌకర్యాలను కూడా కల్పించేటువంటిది ఆమె. కాబట్టి ఆమెను మనం శివకరి అనేటువంటి ఈ నామంతో స్తుతిస్తున్నాం. అందువలన మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారిని ఓం శివకర్యై నమః అని కీర్తించినట్లయితే శుభాన్ని కలిగిస్తుంది, శుభం కలిగించేటువంటి మార్గం ఏదో మనకి బోధపరుస్తుంది, తద్వారా ఆ మార్గంలో పయనించి మనం శుభ పరంపరను పొందగలుగుతాం. అలాగే 68వ నామమైనటువంటి ఓం సత్యై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని సతిగా చెప్తున్నాం. సతి అనేటువంటి మాటకు అర్థమేమిటి అంటే దర్శనాదేవ పాపం శతీతి సతి అని అమరకోశం చెప్తుంది. అంటే దర్శించగానే పాపాన్ని పోగొట్టేటువంటిది సతి అన్నమాట. అటువంటి మహిమాన్వితమైనటువంటి మాట సతి అనేటువంటి మాట. అందువలన అమ్మవారిని మనం ఓం సత్యై నమః అని స్తుతిస్తున్నాం. అంటే అమ్మవారి యొక్క దర్శనంతోనే పూర్వజన్మార్జితమైనటువంటి పాపాలను మనం పోగొట్టుకోగలుగుతాము అని చెప్పవచ్చు. అమరకోశం చెబుతుంది సుచరిత్రాతు సతీ సాధ్వి పతివ్రత అని. అంటే సతి అనే మాటకు సుచరిత్ర మంచి చరిత్ర కలిగినటువంటిది, సతి సాధ్వి పతివ్రత అనేటువంటి అర్థాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని మనం ఒక పతివ్రతగా అంటే నారాయణతత్వము, ఈ సృష్టిలో పురుషుడు ప్రకృతి అనేటువంటివి రెండు పదార్థాలు ఉంటాయి కదా, ఈ పురుషుణ్ణి ఎప్పుడూ అనుసరిస్తూ ఉండేటువంటిది కాబట్టి ఆమె పతివ్రత అన్నమాట. అటువంటి పతివ్రత స్వరూపిణి అయినటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఇక్కడ స్తుతిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం స్మరించాలి. అలాగే సతి అనే మాటకు సాధ్వి అనేటువంటి అర్థం చెప్పుకున్నట్లయితే సాధు గుణ యోగాత్ సాధ్వి, అంటే మంచి గుణములు కలిగినటువంటిది కాబట్టి, సాధుగుణములు కలిగినటువంటిది కాబట్టి ఆమె సాధ్వి అయినది. మనము కూడా మంచి సాధుగుణములను పొందాలి అంటే
ఈ సతీ అనేటువంటి నామాన్ని స్మరిస్తూ అమ్మవారిని ఓం సత్యైన మహా అని స్తుతించాలి. ఇలాగా స్తుతించినట్లయితే మనలో సాధుత్వము, సత్వగుణము, మంచి గుణాలు కూడా వస్తాయి. ఆ విధంగా మనము కూడా నియమాలతో కూడినటువంటి మార్గాన్ని ఎంచుకొని మనల్ని మనం నియంత్రించుకున్నటువంటి వారమై అమ్మవారిని సేవించగలుగుతాము. ఈ జీవితంలో సుఖాలను అనుభవిస్తూ భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని పొందగలుగుతాము. దర్శనంతోనే పాపాలు పోగొట్టేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అయితే, స్మరణతో పాపాలు పోగొట్టేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. హరికి ఎప్పుడూ నిత్యానపాయినిగా ఉంటూ ఆయనను విడిచిపెట్టకుండా ఉండేటువంటి తల్లి కాబట్టి ఈమెను పతివ్రత అని చెప్పుకోవడం, అలాగే సాధ్వీమణి అని చెప్పుకోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. సాధ్వి అనేటువంటి మాటతో ఆమెను కీర్తిస్తే సాధుగుణాలను మనలో పెంచుకునేటువంటి వాళ్ళు మనం అవుతాం. మనలో ఎప్పుడైతే సాధుగుణాలు ఉంటాయో మనం భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి వారుగా తయారవుతామన్నమాట. అయితే భగవంతుడు ఎవరిని తన హృదయంలో నిలుపుకుంటాడు అంటే ఎవరిలో సాధుగుణం ఉంటే వాళ్ళని నిలుపుకుంటాడు. మహాలక్ష్మి అమ్మవారు సాధ్వి కాబట్టే శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉంటుందన్నమాట. సాధు దర్శనంతో హృదయానికి ఉండేటువంటి మాలిన్యం పోతుంది, మన పాపాలు కూడా హరించబడతాయన్నమాట. అటువంటి సాధు స్వరూపిణి అనేటువంటి సాధుత్వాన్ని అందరికీ వసగేటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మ కాబట్టి ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనం ఇక్కడ ఓం సత్యైన మహా అనేటువంటి మాటతో స్తుతిస్తాము. తద్వారా సాధుగుణాలను మనందరము కూడా పొందుదాము. ఓం శ్రీయై నమః.